గట్టి మేడం మనవణ్ణి దీవించడానికి ఎంతమంది జనం వచ్చారో. ఆ సీతారామ కళ్యాణానికి కూడా ఇంతమంది వస్తారో రారో. రే, సీతారాముల దిష్టి తగులుతుందో ఏమో. ఎవరేమనుకుంటే మనకేమిటి బామ్మా, ఆ దేవుడి దిష్టే మనకి దీవెనలు అవుతాయి. అమ్మా సీత, నేను మీ ఆయన గుడి చుట్టూ 101 పొర్లు దండాలు చేసేస్తాం. మొక్కు తీర్చుకోవాలి కదా. నువ్వు తిరగక్కర్లేదులే. పర్వాలేదు, నేను కూడా తిరుగుతాను. మా అమ్మే మా అమ్మే, వద్దులేమ్మా. మేమిద్దరమేగా మొక్కుకుంది, నువ్వు రారా రాముడు. కళ్ళజోడు జాగ్రత్తగా పట్టు, లెక్క పెడుతూ ఉండరా. జై శ్రీ రామచంద్రమూర్తికి. ఇది చాలా కష్టమైన పని, నడుములు పడిపోతాయి. ఆ వంశం వాళ్ళు కాబట్టి చేయగలుగుతున్నారు. నేను లెక్క పెట్టాలి, వస్తా. వెళ్ళు వెళ్ళు. 1, 2, 3, 4, 5, 6. పద్దెనిమిది, 19, 31, 32, 33. వంద, 101. శ్రీరామచంద్ర, నీ రుణం దీంతో తీరిపోలేదు. సీతమ్మ లాంటి కోడల్నిచ్చావు. మా కోడలని చెప్పటం కాదు గాని, ఈ రోజుల్లో కూడా అంత సాంప్రదాయం గల పిల్ల దొరకడం నిజంగా మా అదృష్టమయ్యా. నిజంగా నా అదృష్టం కాకపోతే అంత గుణం అనుకున్న పిల్ల ఇక్కడికి వచ్చి నాకే కనపడాలా? సీతమ్మ, నువ్వన్న గీత దాటి ముందుకెళ్ళావు. మా సీత తల కూడా ఎత్తదు. ఇన్నాళ్ళు మా నాయనమ్మ నాకెంతో చేసింది, ఆవిడ కోసం మళ్ళీ మా ఇంట్లో తాతగారు పుట్టాలని ఆశీర్వదించండి. ఈసారి శ్రీరామనవమికి మీ సీతారాముల కళ్యాణం మా సీతారాముల్ని కూర్చోబెట్టి వైభవంగా జరిపిస్తాను రామా. ఒరేయ్ సీత, ఎక్కడ్రా? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నువ్వేం కంగారు పడదు నాయనమ్మా, ఇక్కడెక్కడ ఉంటుంది, నేను చూసేస్తాగా. అదిగో పంతులు గారు, ఆయన అడిగితే తెలిసిపోతుంది, రండి. హనుమతి కటా చసి తీరస్తూ. పంతులు గారు, పెళ్లి కూతురు కనిపించిందా? పెళ్లి కూతురా అంటే సీత గురించా? అవునండి. అదేమిటది, మీతోనే ఉండాలిగా. ఎవరా, మీకేమైనా కనిపించిందా? మీరేమైనా చూసారా? ఎక్కడికి వెళ్తుందిరా? అటుపక్క ఆ గాజుల దుకాణం దగ్గర, ఆ బొట్ల దుకాణం దగ్గర ఉంటుంది, ఒకసారి చూడండి. వెళ్ళి వెళ్ళి చూడరా. మీరు వెళ్ళి అక్కడ ఏ కూల్ డ్రింక్ తాగుతున్నా కూర్చుందో ఏమో చూడండి రా.
ఇక్కడే ఇక్కడ ఉంటుంది ఆయనమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసొస్తాగా. శ్రీరామచంద్ర ప్రభు. సీత ఇక్కడ కనిపించలేదమ్మా, అంతా చూసాము. ఎక్కడ కనపడలేదు బామ్మ, ఇక్కడ కనిపించలేదు ఆయనమ్మా. ఒకవేళ డాన్స్ స్కూల్కి ఏమైనా వెళ్ళుంటారేమో, వెళ్ళి చూసొద్దాం. అలాగే సరేనమ్మా. ఇక్కడికి రాలేదండి, వెళ్ళావుగానే ఫోన్ చేసి వెంటనే స్కూల్కి వచ్చేసాను. ఆయన ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తుందండి? అమ్మా మంగమ్మ గారు, వాళ్ళ అడ్రస్ ఏమైనా మీ దగ్గర ఉందా? కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉంటే ఫోన్ చేద్దాం. నా దగ్గర అవేం లేవండి. అయ్యయ్యో, అవేవి మీ దగ్గర లేకపోతే ఎలాగమ్మా? నేనేం పట్టించుకోలేదండి, పిల్లని చూసాము, నచ్చింది, ఇక్కడే మాట్లాడుకున్నాం. అంతా హడావుడిగా జరిగిపోయింది. వాళ్ళెవరో ఏమిటో కూడా మేము పట్టించుకోలేదు. కనీసం మీ దగ్గర వాళ్ళ అడ్రస్ అయినా ఉందండి. హైదరాబాద్ అడ్రస్ ఏమీ లేదండి, తను ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి జాయిన్ అయిపోయింది. సరిగ్గా చూడండి, ఏదో ఒక నెంబర్ ఉండే ఉంటుంది. అవునమ్మా, కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి ఉండాలి కదా మీకు. మేడం కంగారు పడకుండా మెల్లిగా ఆలోచించి చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. నా దగ్గర సెల్ ఉంది, నేను ట్రై చేస్తాను. నెంబర్ 98480 ఓకే 26281. ఈ నెంబర్ ఎవరికి అలర్ట్ చేయలేదని వస్తుందండి. ఫోన్ నెంబర్ తొంగ నెంబరే, అసలు ఈ సంబంధం కుదిర్చింది ఎవరమ్మా?